మన ఫేస్ కి అంతా బాగా జాగ్రత్తలు తీసుకుంటాం, ఫేస్ ని అంతా నీట్ గా పెట్టుకుంటాం, బట్ లిప్స్ సంగతికి వచ్చేసరికి వాటిని అసలు కేర్ కూడా తీసుకోం. జనరల్ గా అందరూ చేసే మిస్టేకే అది. సో లిప్స్ ని ఒరిజినల్ కలర్ ఒకటి ఉంటుంది మనం బర్త్ అప్పుడు, కానీ పెరుగుతూ ఉండే కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఒరిజినల్ కలర్ డ్యామేజ్ కాకుండా లిప్ కేర్ని ఎలా తీసుకోవాలి? పింక్ కలర్ లిప్స్ అలాగే ఉండాలి మనకి, కానీ డార్క్నెస్ అనేది పెరిగిపోతుంది ఈ మధ్యకాలం. సో ఎలా తీసుకోవాలి లిప్ కేర్? డిపెండ్స్. ఇప్పుడు చూడండి, లేడీస్కి అయితే నేను ఉమెన్స్కి అయితే చెప్పగలుగుతాను, అంటే జెంట్స్ కంటే దే స్మోక్ న్యాచురలీ, ఐ కాంట్ టెల్ దెమ్. సో ఉమెన్స్కి అనేది తీసుకోవచ్చు, బట్ అనేది మెల్లమెల్లగా లైట్నింగ్ అవుతుంది, ఏది తొందరగా అవ్వదు స్కిన్ అనేది. బికాస్ ఇది ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అది బయటకి ఎన్హాన్స్ అవుతుంది, అది మనకి బయటకి పడుతుంది, కాబట్టి కంపల్సరీ మనకి పిగ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఎస్పీఎఫ్ వచ్చినాయి అని కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు వచ్చినాయి, అవి అవి ఖచ్చితంగా మన ఫేస్కే కాకుండా లిప్స్కి కూడా ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి. సో ఇంకా అవ్వట్లేదు వాళ్ళకి కావాలి అని అంటే ఇప్పుడు చాలా రెమెడీస్ వచ్చినాయి, లైక్ న్యూ టెక్నిక్స్ కూడా వచ్చినాయి, పర్మనెంట్ మేకప్ వచ్చింది. సో ఎనీ కలర్ ఇఫ్ యూ వాంట్ దట్ కలర్ యూ కెన్ పిగ్మెంట్ నింపచ్చు, కలర్ నింపచ్చు. సో అది కూడా మీరు వెళ్ళచ్చు. దానికి ఇంట్లో హోమ్ రెమెడీస్ అంటే బ్రౌన్ షుగర్ అనేది ఉంటుంది, బ్రౌన్ షుగర్ అండ్ లైట్ మన ఇది పాలు మిగడ, అది దాంతోపాటు పాలు మిగడ అనే నేను ప్రతి దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది దానిలో. లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా మీకు ఏ పిగ్మెంట్ ఉందో దాన్ని లైట్నింగ్ చేస్తుంది. సో కెమికల్ పీల్స్ ఈస్ అందరు కెమికల్ పీల్స్ అంటే కూడా భయపడతారు, అది కెమికలే పీల్స్ అని అని భయపడతారు, బట్ కెమికల్ పీల్స్ ఆర్ నథింగ్ బట్ ఎ కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేట్ ఎక్కువ ఫ్రూట్స్ది వెజిటేబుల్స్ దాని కాన్సన్ట్రేషన్తో ఇవి ప్రిపేర్ అవుతాయి. సో దాన్ని యాజ్ ఎన్ సైంటిఫిక్ నేమ్గా ఒక ఇందులో కెమిస్ట్రీగా కెమికల్ పీల్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం లిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే పర్మనెంట్ గురించి మాట్లాడాం కదా ఇంతకుముందు, ఆ పర్మనెంట్ లిప్స్ ఎంతవరకు, ఇంతకుముందు ఫేస్కి చెప్పినట్టు 1 ఇయర్ దాకా ఉంటుందా, లేదంటే పర్మనెంట్గా అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా ఉంటుందిలే అండి? అంతేం లేదు. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా పర్మనెంట్? దేనికైనా అంటే కొంతమందికి ఎలర్జీగా ఫామ్ అవుతే అది వి కాంట్ సే, ఎక్కువ మందికి అవ్వలేదు ఇప్పుడు దాకా ఎవరికి, బట్ అవుతే వి కాన్ సే. అండ్ దానికి కూడా రెమెడీస్ ఉన్నాయిలేండి, అది వాళ్ళ ట్రాపికల్ క్రీమ్స్ ఉంటాయి దట్ యూ కెన్ అప్లై, ఆర్ మీకు యాంటీబయాటిక్స్ ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఎవరైతే ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకోని వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ లిప్స్. సో దానికి ఏమైనా టిప్ లాంటిది? అయ్యా డ్రైనెస్ ఎందుకు అవుతుంది ఫస్ట్ వాళ్ళకి తెలియట్లేదు, నా డ్రై అవుతున్నాయి కంప్లైంట్ చేస్తారు, బట్ డీహైడ్రేషన్ వల్ల, స్కిన్లో డీహైడ్రేషన్ వల్ల. నేను ప్రతి ఒక్కరికి ఒకటే, మార్నింగ్ ఒక కోకోనట్ వాటర్ ఖచ్చితంగా తాగండి, ఆ డీహైడ్రేషన్ అనేది వాళ్ళది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. అండ్ వాటర్ అనేది నేను చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు ఇష్టం, వాళ్ళు తాగరు, నో జనరేషన్ దే ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్. సో వాటర్ అనేది ఖచ్చితంగా 4 లీటర్స్ వీ హ్యావ్ టు టేక్. ఆ 4 లీటర్స్ ఎవరో తాగట్లేదు ఇప్పుడు. సో ఎప్పుడు మీకు టైం ఉంటుందో టేక్ ఎనీ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూస్ ఆర్ మొసంబి జ్యూస్ ఆర్ ఎనీథింగ్ అట్లాంటివి తీసుకోండి. కోకోనట్ వాటర్ మస్ట్, అది అది మీకు స్కిన్కే కాదండి అన్నిటికీ, బాడీ లోపల కూడా రిపేర్ చేసేస్తుంది మొత్తం. ఇప్పుడు కొన్ని జ్యూసెస్ తాగితే ఫేస్ అనేది చాలా గ్లో అవుతుందని వింటున్నారు, ఎలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల లిప్స్ కానీ ఫేస్ కానీ గ్లో అవుతుంది? సో పిగ్మెంట్ ఉన్నే జ్యూసెస్ తాగండి. పిగ్మెంట్ అంటే ఏంటి? ఒకటి అనార్ బత్తాకాయ, ఒకటి అనార్ పొమగ్రెనేట్ మీరు తీసుకోవచ్చు ఆ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, పాలక్ జ్యూస్, ఇట్లాంటి పిగ్మెంట్ ఉన్నవి తీసుకుంటే మన స్కిన్లో అనేది పిగ్మెంట్ అనేది పెరుగుతుంది. సో అది చాలా బాగుంటుంది, అట్లాంటివే తాగండి. వాటర్ మెలన్ జ్యూస్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ వాటర్మెలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఆర్ మొసంబి జ్యూస్, ఇట్లా సిట్రస్ విటమిన్ సి అనేది కూడా ఇంక్లూడ్ చేసి తాగితే ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ అనేది పిగ్మెంట్ ఎన్హాన్స్ అవుతుంది. లిప్స్కి కూడా అంతే, మీరు కోకోనట్ వాటర్ తాగండి, యూ విల్ సీ దాట్స్ సో మెనీ చేంజెస్ ఫైండ్ అవుట్ చేస్తారు మీరు. ఓకే.
మనకి ఆ రిజల్టెంట్ అనేది ఇమీడియట్ గా కనిపిస్తుంది. ఒక రోజు తాగుతారు, ఒక రోజు తాగరు, అది ఏంటి రాలేదు అని అంటారు. నో, బాడీకి కూడా అది రిపేర్ అవుతానికైనా సరే దానికి అలవాటు అవుతానికి కూడా టైం కావాలి. సో గివ్ టైం టు యువర్ బాడీ. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇవ్వకపోతే ఏ రిజల్ట్ ఏంటో మనకి కనిపించదండి. సో ఇవన్నీ తాగడం వల్ల కొంచెం మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. యా ఎగ్జాక్ట్లీ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.